ఈ రోజు మనం ఈ వీడియోలో కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. సో మరి చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను, వినడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోయేటువంటి నిజాలను ఈ వీడియోలో డెఫినెట్ గా చూస్తారు. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ప్రేమకు గుర్తైనటువంటి తాజ్ మహల్ వెనుక ఉన్న రహస్యాన్ని ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. తాజ్ మహల్ని కట్టించింది మొఘల్ రూలర్ షాజహాన్. ఆయనకు మూడవ భార్య అయినటువంటి ముంతాజ్ మహల్ చనిపోయిన తర్వాత ఆమెకు గుర్తుగా ఆయన తాజ్ మహల్ని అయితే కట్టించారట. అంతేకాకుండా తాజ్ మహల్ కట్టడానికి 22 సంవత్సరాల సమయం అయితే పట్టిందట. అంతేకాకుండా అది కన్స్ట్రక్షన్ చేయడానికి దానిలో పనిచేసిన వాళ్ళు 22,000 మందట. అంతేకాకుండా తాజ్ మహల్ సమయాన్ని బట్టి రంగులు కూడా మారుస్తుందట. తాజ్ మహల్ మన ఉదయం టైం చూసినప్పుడు పింక్గా కనపడుతుంది, ఆఫ్టర్నూన్ మనకి మిల్కీ వైట్లో కనిపిస్తుంది, ఈవినింగ్ టైం చూసినట్లయితే గోల్డెన్ కలర్ కనపడుతుందట. తాజ్ మహల్ని కట్టించడం కోసం చాలా విలువైనటువంటి రాళ్లను ఇతర దేశాల నుంచి కూడా తెప్పించి కన్స్ట్రక్షన్ అయితే జరిపించారట. అంతేకాకుండా దాని ఖర్చు 3.2 crores అయితే అయిందంట. సో చూసారు కదా, ఫ్యాక్ట్ నెంబర్ 2. మనం డైలీ నిద్రించేటప్పుడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు పిల్లోస్ని అయితే యూజ్ చేస్తూ ఉంటాం, కానీ మనం అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాం ఆ పిల్లో కవర్స్ని వాష్ చేయడం. అటువంటప్పుడు చాలా అనారోగ్య సమస్యలు అయితే మనం ఎదుర్కొంటామంట. అవేంటంటే మనకి బాడీ పైన ఎలర్జీస్ రావడం, కళ్ళేమో దురదలు కలగడం, ఆస్తమా లాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయట. ఫ్యాక్ట్ నెంబర్ 3, బ్రెజిల్లో కనుక మనం ఒక హోండా షోరూమ్ బయట చూసినట్లయితే ఒక సేల్స్ మ్యాన్గా స్ట్రీట్ డాగ్ అయితే పనిచేస్తుందట. దానికి మెడలో కూడా ఒక ఐడి కార్డ్ అయితే ఉంటుంది, దాని పేరే టక్స్ అండ్ ప్రైమ్. అది ఓనర్కి బాగా ప్రేమగా స్నేహంగా దగ్గరగా ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 4, బొద్దింక తల లేకుండా వారం రోజులు బ్రతుకుతుందట. అంతేకాకుండా ఫుడ్ లేకుండా ఒక 1 మంత్ పాటు మంచినీరు లేకుండా వారం కూడా బ్రతకలేదట. ఫ్యాక్ట్ నెంబర్ 5, చూడడానికి చాలా అందంగా స్మైలీ ఫేస్తో స్మూత్గా ఉండే ఈ బాల్ని తయారు చేసింది హార్వే రాస్ బాల్. ఆయన తయారు చేసిన తర్వాత ఈ బాల్స్ చాలా వరకు మార్కెట్లో సేల్ అయ్యాయంట. ఎందుకంటే ఈ బాల్ని చూసినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఫ్రస్ట్రేషన్తో ఉన్నా కానీ చాలా కూల్గా అయిపోతారు. అంతేకాకుండా దీన్ని ప్రెస్ చేయడం వల్ల మన మజిల్స్ చాలా వరకు స్ట్రెంథనింగ్ అవుతాయి. ఈ బాల్ని ప్రెస్ చేసేటప్పుడు సమ్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అయితే రిలీజ్ అవుతుందట. సో ప్రతి ఒక్కరూ ఆఫీస్లోనైనా ఇంట్లోనైనా ఈ బాల్ని ఎదురుగా పెట్టుకొని ఉంచుకుంటే మనలో ఉండే ఫ్రస్ట్రేషన్ లెవెల్స్ అయితే మ్యాక్సిమం కంట్రోల్ అవుతాయట. ఫ్యాక్ట్ నెంబర్ 6, వరల్డ్లోనే ఎక్స్పెన్సివ్ అయినటువంటి స్పీసెస్ సాఫ్రాన్ అంట. ఈ కుంకుమ పువ్వు ఖరీదు లక్షల్లో ఉంటుందట. దీనిని ఆర్టిఫిషియల్ పేరు వచ్చేసి క్రోకస్ సటైవస్ అంటారు. దీనిని మనం తినే ఫుడ్ ఐటమ్స్లో కూడా యూస్ చేసుకుంటూ ఉంటాం. సో అటువంటి కుంకుమ పువ్వుని మనం కొనాలంటే ఒక కేజీ వచ్చేసి 3 లక్షలు అయితే ఉంటుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీకు తెలుసా చికాగోలో ఒక మ్యూజియంలో 3000 ఇయర్స్ ఎగో ఓల్డ్ ఈజిప్టియన్ స్టాచ్యూ ఒకటి సేమ్ మైకల్ జాక్సన్ లానే ఉంటుందట. ఫ్యాక్ట్ నెంబర్ 8, చాక్లెట్స్ తినే వాళ్ళకి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే డార్క్ చాక్లెట్ కనుక మీరు తిన్నట్లయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు అయితే అందుతాయట. మనకి హార్ట్ డిసీజెస్ రానివ్వకుండా చేస్తుంది. అంతేకాకుండా ప్లాంట్ కెమికల్ ఫ్లావనాయిల్స్ ఉండడం వల్ల మనకి చాక్లెట్ కూడా కొంచెం వగరగా అనిపిస్తూ ఉంటుంది, కానీ తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు. కోకో పౌడర్ కంటెంట్ అనేది 70-80% ఎక్కువ ఉండే చాక్లెట్ని మనం ఎంచుకొని డైలీ ఒక 30-60 grams అమ్మాయిలైనా అబ్బాయిలైనా తీసుకున్నట్లయితే మీకు బీపీ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. అంతేకాకుండా మెదడు చురుకుగా పనిచేస్తుంది, ఇది గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కూడా పెంచుతుందట. సో మీరు హ్యాపీగా తినొచ్చు. సో మీరు కానీ చాక్లెట్స్ తినాలనిపిస్తే మాత్రం కంపల్సరీగా ఆ డార్క్ చాక్లెట్ని అయితే ఎంచుకోండి. దానివల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ని అయితే పొందండి. ఎందుకంటే మనం ఏది పడితే అది సెలెక్ట్ చేసుకుని తినడం వల్ల మన ఆరోగ్యం దెబ్బతింటుంది, కాబట్టి మనకి ఏదైతే మేలు జరుగుతుందో అటువంటివే సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్యాక్ట్ నెంబర్ 9, ఇది వింటే మీరు చాలా ఆశ్చర్యపోతారు. మన చేతి వేళ్లపైన ఉండే ఫింగర్ ప్రింట్స్ అలానే టంగ్ పైన ఉండే ఫింగర్ ప్రింట్స్ చాలా యునిక్గా ఉంటాయట. అంతేకాకుండా ఫింగర్ ప్రింట్స్ గురించి చదివే చదువు పేరు డెర్మటోగ్లైఫిక్స్ అని అంటారు. ఒకరి ఫింగర్ ప్రింట్స్ మరొకరికి ఎప్పుడు మ్యాచ్ అవ్వవు. అందుకే ఎక్కడైనా క్రైమ్ జరిగినప్పుడు ఫస్ట్గా సైలెంట్ ఎవిడెన్స్ కింద ఆ ఫింగర్ ప్రింట్స్ని అయితే తీసుకుంటారు. ఈవెన్ మనం చూసుకున్నట్లయితే కనీసం కవల పిల్లల్లో కూడా వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ అయితే మ్యాచ్ అవ్వవంట.
ఫ్యాక్ట్ నెంబర్ 10. ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ కలిగినటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకున్నప్పుడు చాలా అనారోగ్య సమస్యలు అయితే ఎదురవుతాయట. రెడ్ 40, ఎల్లో 5, ఎల్లో 6 అనే ఒక సబ్స్టెన్స్ క్యాన్సర్ రావడానికి కారణమవుతుందట. అంతేకాకుండా ఫుడ్ కలర్ ఎక్కువగా ఉండే ఐటమ్స్ మనం తీసుకున్నప్పుడు మన స్కిన్ పైన కొన్ని ఇరిటేషన్ కలిగించేటువంటి దద్దురు లాంటివి రావడం, అంతేకాకుండా క్యాన్సర్ రావడానికి మెయిన్గా ఈ ఫుడ్ కలర్ బాగా చెడు చేస్తూ ఉంటుందట. సో ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ని వాడడం మానేద్దాం. కావాలంటే వాటికి బదులు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. అవి ప్రొమగ్రనేట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్, బ్లూబెర్రీ జ్యూస్, స్ట్రాబెర్రీస్, చెర్రీస్, ఇటువంటివి అయితే యూజ్ చేసుకోండి. ఫుడ్ కలర్ లాంటివి మీ బేకింగ్ లాంటివి గానీ, ఫుడ్ ఐటమ్స్ ఏమైనా వండేటప్పుడు గానీ, అంతేగాని ఇటువంటి ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ తో ఉండేవి పిల్లలకి పెట్టొద్దు, పెద్దవాళ్ళు కూడా తినొద్దు, అనారోగ్యానికి గురవ్వద్దు, క్యాన్సర్ పేషెంట్లు అయితే పెరగకుండా చూద్దాం. సో ప్రతి ఒక్కరూ ఆర్టిఫిషియల్ కలర్స్ ని వాడడం మానేయాలి. సో మీకు గాని ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి మరెన్నో ఆసక్తికరమైనటువంటి నిజాలను మీ ముందుకైతే తీసుకొస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.